ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెర్లోపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఇంటర్ బాయ్స్ కాలేజీ హాస్టల్లో భోజనం పిండి పిండి ఇడ్లీ తినలేమంటూ విద్యార్థులు ఆందోళన. విజయవాడ నడిబొడ్డున వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ సాధనకై రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న అధ్యక్షులు బండి కిష్టప్ప. 117 జీవోను మార్పు చేసి అనుకూలంగా ఉన్న పాఠశాల తరగతులు విలీనమాపాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈరేష్ డిమాండ్. వ్యవసాయ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రైతులు. శ్రీమతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసం సదుద్దేశంతో ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రేణిగుంట మండలం జీపాల్యం సచివాలయం పరిధిలోని నల్లపాల్యం జీపాల్యం గ్రామాలలో వర్షాన్ని సైతం లెక్క చేయక గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు జీపాల్యం సచివాలయం పరిధిలోని నల్లపాల్యం జీపాల్యం గ్రామాల నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటూ ఆనందం వ్యక్తం చేశారని తెలియజేశారు. అలాగే ఈ గ్రామంలో ప్రతి గడపకు దాదాపు 4 నుంచి 5 లక్షల సంక్షేమ పథకాల ద్వారా రావటం చాలా ఆనందంగా ఉందని, అలాగే ప్రతి ఒక్కరికి జగనన్న ఇల్లు రావడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే గ్రామస్తులందరూ కూడా శ్మశానానికి దారి కావాలని అడిగారని, దాన్ని కూడా వెంటనే పనులు ప్రారంభించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంజరాణి, సర్పంచ్ బత్తెమ్మ శ్రీనివాసులు, ఎంపీటీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోదానికి అంతా చేస్తే 5 లక్షల 33 వేలు వచ్చింది. సంతోషమా? ఇంకేనా కావాలా? ఒక్కరు కవర కొట్టి వేస్తే నలుపు వచ్చేస్తాడు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరు కలిపేస్తాను. కోడాలుందా? కోడాలకు 3 లక్షల 70 వచ్చింది ఇంటి స్థలం. వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ ఉందా? 3 లక్షలు. సంతోషమా? తడుస్తూ ప్రతి ఇంటికారు ఎందుకు తడుస్తున్నా, ఎందుకు ఆనందంగా పోతున్నాం అంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు, అన్నదమ్ములు అంటే 3 ఇళ్ళు కలుపుకుంటే 15 లక్షలు వచ్చిన ఇల్లు ఉండదు. ప్రతి ఇంటికి ఒక జాగా ఇచ్చినారు. 96% ఈ ఊర్లో ఇళ్ళజాగాలిచ్చారు. ఇంకా 4% ఇంకా ఇలా అది కూడా ఎంకరేజ్ చేయమని చెప్పాను ప్రెసిడెంట్ గారిని. అది కొన్ని నాయకులు అందరినీ కూడా రిపోర్ట్ చేశాను. అవి కూడా ఇమ్మీడియట్గా ఆ 4 కూడా ఇమ్మీడియట్గా చేయమని రిపోర్ట్ చేశాను. ఈ ఊరికి ఇంతకుముందు మనం వరదలు వచ్చాయి, మనందరం చూసాం. అందరూ పట్టుబట్టి మాకు కంపల్సరీ మాకు ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. బ్రిడ్జి పెట్టడం ఎమర్జెన్సీ. ఇప్పుడు ఒక మనం రోడ్డు కూడా వేసాం. ఖచ్చితంగా ఆ ఊరి డిమాండ్ని తీరుస్తాం. కొంచెం టైం పడుతుంది. అన్నీ కూడా మనం పైకి పంపించున్నాం, వస్తాయి. అదేవిధంగా ఈ ఊరిలో ఇంకా కూడా రోడ్స్ ఏమన్నా కావాలని అడిగితే ఏం పర్లేదన్న. మాకు శ్మశానానికి రోడ్డు కావాలన్నారు. ఇమ్మీడియట్గా దాన్ని అప్రూవల్ చేస్తున్నాను. ఒక వారంలో పని కూడా ఎత్తుకుంటారు. సీఎం అందరూ కలుస్తాను. ఖచ్చితంగా పంచాయతీ ఏం కావాలన్నారు ఇమ్మీడియట్గా అన్నీ కూడా చేసి దాన్ని ముందుకు పోతాను. అందులో ఈ ఊళ్ళో అందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషం. అందుకే వారంలో కూడా మేము కూడా సంతోషం నడుస్తున్నాం. మామూలుగా 4 చినుకులు పడ్డాయి అంటే ఎందుకు లేరబ్బానైనా రేపు చేసుకుందాలో ఇంట్లో కూర్చున్నాను. కానీ వాళ్ళు పిలుస్తున్న ఆనందం, వాళ్ళు చూపించిన అభిమానానికి మేము కూడా పరిగిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు జగనన్నకి వానాల ఎండాల ఏమీ లేదు, జనాలు ఆనందమే మాకు శ్రీరామ పక్షి అని చెప్పి మేము చూస్తుంటారు. ఖచ్చితంగా పథకాలన్నీ ఇంటికి చేరుతుంటాయి. అందరూ ఆనందం ఉండాలి, జగనన్న సల్లం ఉండాలి. ఎవరిని అడిగా నేను, ఏమో ఎందుకు వానాకాలం ఇంకెన్ని రోజులు ఉండదు, ఇప్పుడు ఏదైనా వానాకాలం జగనన్న వచ్చినట్టు ఎప్పుడు వానాకాలం లాగానే ఉంది, ఎప్పుడు నీళ్ళు ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జగనన్న ఆశీర్వాదం వల్ల అందరం బాగున్నాం. కాబట్టి ఇంకా కూడా తిరుపతి జిల్లా రేణిగుంట సిబిఐడి కాలనీ సమీపంలో గల ఎంతో ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎన్నో వందల సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జూలై మాసంలో జరిపే ఎల్లమ్మ తల్లి జాతరను ఈ సంవత్సరం జూలై మాసంలో 18, 19, 20 తేదీలలో జాతరను అంగరంగ వైభవంగా జరిపించారు. జాతర చివరి రోజైన బుధవారం సాయంత్రం ఎల్లమ్మ తల్లి ప్రతిమలను అంగరంగ వైభవంగా రేణిగుంట పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. జాతర ముగింపు సందర్భంగా ఎల్లమ్మ తల్లి దేవాలయ ధర్మకర్తలను షేక్ ఫరీద్ బాబా దుస్సర్వా పూలమాలతో సన్మానించారు.
అదే విధంగా అమ్మవారి పూల అలంకరణలో ఉత్సాహంగా పాల్గొని పరమత సహనాన్ని చాటుకున్నారు. అదే విధంగా అమ్మవారి మెడలో నోట్లతో తయారు చేసిన మాల చూపులను భక్తులను ఆకట్టుకుంది. షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ అన్ని మతాలు ఒకటేనని, ప్రతి ఒక్కరూ పరమత సహనాన్ని పాటించాలని, అమ్మవారి కృపతో వచ్చే సంవత్సరం కూడా అమ్మవారికి సారే, అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆలయ ధర్మకర్త ఏలిమలయ రెడ్డి మాట్లాడుతూ 4 తరాలుగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా జాతర మహోత్సవంలో చివరి రోజు దేవాలయ ధర్మకర్తలను ఫరీద్ బాబా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫరీద్ బాబా కుటుంబ సభ్యులు, ఆలయ ధర్మకర్తలు, సరసమ్మ, యలమలై రెడ్డి కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర సుమారుగా 100-120 సంవత్సరాల కాలం నుంచి యలమ తల్లి గ్రామ దేవ యల్లలో వెలిచింది అమ్మ తల్లి. మా పూర్వీకాల నుంచి మా వంశపారంపర్యం యలమని మేము కొలుచుకుంటున్నామో. భక్తులకి ఎలాంటి కోరికలైనా ఆ అమ్మని నమ్ముకుని వేడుకుంటే తీరని కోరికలు ఆ అమ్మ తీర్చే శక్తి ఆ అమ్మకు ఉండాలి. మేము ఇప్పుడు మా వంశపారంగా మేము 4వ తరంగా మేము చేస్తున్నాము ఈ కార్యక్రమం. మా జాతరలో భాగంగా ఈరోజు ఎలంబ తల్లి ఉత్సవ విగ్రహాన్ని రేణుగుంట పురవేదు ఊరేంపు చేసేదానికి పూనుకున్నాము. మాకు ప్రతి సంవత్సరం ఈ ఎల్లమ్మ తల్లి కార్యక్రమం చేసేదానికి ఆ తల్లి మాకు ఎల్లవేళ తోడుగా నీడగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహించేదానికి ఇంకా 2 రోజులు మాకు ఆ అమ్మ మాకు మా కుటుంబాన్ని గ్రామాన్ని గ్రామ ప్రజల్ని అందరిని చల్లగా చూడాలని మేము గుడి తరపున ఎల్లమ్మ తల్లి దేవుని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మాకు మా గురుగారు మార్గ మాకు పరిధైన మాకు కుడిచేయి మార్గం ఉండి ఇప్పుడు ఒక 2 సంవత్సరం నుంచి మాకు ఒక దోస్తు మార్గం అయినాడు. ఆయన అన్నదండ రోజులు మాకు మాకేమైనా కష్ట నష్టం వచ్చినా ఆయన మాకు ఉండి దేవుడికి అభివృద్ధికి ఆయనకు తగిన సహాయం చేస్తారని ఆయనని మేము వేడుకుంటున్నాము. ఆయనని ఆయన కుటుంబాన్ని వాళ్ళని వాళ్ళ పిల్లకాయల్ని అందరినీ ఆ ఎల్లమ్మ తల్లి చల్లగా కాపాడాలని ఆ అమ్మని మేము గుడికాడంది ఆ ఎల్లమ్మ తల్లి వేడుకుంటాము. మనుగోలులో రైతు పోరుకు సర్వం సిద్ధం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి తదితరులు. నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ ఆటోనగర్లో 22 కోట్ల నిధులతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి గిరిధి రెడ్డితో పాటు తాను కూడా సోదరుడని ప్రకటించాడు. నెల్లూరు రూరల్కి సంబంధించిన సత్కారం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయం నుండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ అనేక కష్టాలను ఇబ్బందులను పడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో శక్తి వంచన లేకుండా నిరంతరం కష్టపడ్డారని కొనియాడారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సాగు భూమి అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీడు భూమిని గజమెత్తారు. పై కార్యక్రమంలో నెల్లూరు కార్యాలయం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర కమిషనర్ జాహ్నవి, నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్, ఎమ్మెల్సీ బలి కళ్యాణ్ చక్రవర్తి, స్థానిక కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కానీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నిన్న నెల్లూరు జిల్లాకి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి రామాయపట్నం పోర్టుకి నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేసినటువంటి సందర్భాలు నిన్న మీ చరిత్రలో మీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక లిఖించదగ్గ రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు 3,500 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఉన్నటువంటి ఆ రోజు కృష్ణపట్నం పోర్టు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగితే ఈ రోజు రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 3,500 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులతో ఈ రోజు నిర్మాణానికి నాంది పలికాం. మరో 3 సంవత్సరాలలోపు అక్కడ పోర్టు నిర్మాణం జరుగుతుంది. నెల్లూరు జిల్లాని మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని, ఈ ప్రాంతానికి కూడా ఎయిర్పోర్ట్ ఇవ్వాలని, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని మరింతగా పెంచాలన్నటువంటి ఉద్దేశంతో దగదర్తి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఆ రూపకల్పన కూడా జరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తే చంద్రబాబు నాయుడు అంటాడు, నేను వేశాను, నేను శంకుస్థాపన చేశాను, మళ్ళీ మీరు శంకుస్థాపన చేయడం ఏంటని అంటారు. నువ్వు చేసింది ఎక్కడ రామాయపట్నం పోర్టు? నువ్వు శంకుస్థాపన చేసేటటువంటి నాటికి కనీసం ఒక సెంటు భూమన్నా రామాయపట్నం దగ్గర ఉందా? కనీసం ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్లు అన్నా ఉన్నాయా? కనీసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఉందా? కనీసం అప్రోచ్ రోడ్డు హైవే నుంచి రామాయపట్నం వెళ్ళేటువంటి దానికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్డు ఉందా? ఏది లేకుండా కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి 2019 జనవరి ఫిబ్రవరి మాసాల్లో అంటే ఎన్నికలకి 2 నెలల ముందు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరొకసారి ఈ ప్రాంతం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కోరుకుంటారు. మీరు గతంలో లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, గతంలో మా ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, వాటిని ఎంతవరకు నెరవేర్చారు అనేటువంటిది. కాబట్టి అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీలో శాసనసభ్యుడిగా గ్రామాలకు సంబంధించి కానీ, ప్రాంతాలకు సంబంధించి కానీ, పట్టణాలకు సంబంధించి కానీ పనులు చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటి పని కాదు. అటువంటిది 8 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు, 14 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఆటో నగరికి గతంలో ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే మాట చెప్పాడో శ్రీధర్, ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయడం అనేటువంటిది నిజంగా గర్వించదగినటువంటి విషయం. మీ అందరి పక్షాన శ్రీధర్కి హృదయపూర్వక అనేటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వాళ్ళ మాలైనటువంటి ప్రేమ చిన్నకు సంబంధించినటువంటి వీళ్ళ మీద ఆటో యజమానుల మీద అని చెప్పి మాట్లాడారు. ఈరోజు కోవిడ్ నేపథ్యంలో ఏమి వ్యాపారం లేనప్పుడు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికుల జీవనోపాధి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలి, అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి ఘనత మొట్టమొదటి ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ పాపం ఎందుకో తెలియదు కానీ తెలుగుదేశంకి సంబంధించి మాత్రం వీటిని జీర్ణించుకోలేక ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత స్థాయికి దిగజారిపోయింది అంటే ఈరోజు రైతు దగా అని చెప్పి పాపం మా పెద్ద ఆయన ఒక ప్రోగ్రాం పెట్టాడు, అందరి జిల్లాలకు సంబంధించినటువంటి మనుషులు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో నేను తెచ్చానని చెప్పడానికి సర్వేపల్లి నియోజకవర్గంలో మనబోల్లో దాన్ని నిన్నటి నుంచి చెప్తున్నారు. మీరు ఎవరైనా రండి, అంటే రైతులు రాబడలేదని, మీరు ఎవరైనా రండి, వచ్చేవాళ్ళు మాత్రం పంచి కొట్టుకొని పైన పచ్చకండ వేసుకొని రండి అని చెప్పి చెప్తున్నారు. పాపం ఆకు పచ్చకండ వేసుకొని వస్తే చాలు అని చెప్పి, అంటే దాని అర్థం ఏంటంటే రైతులు అవసరంలే, మనుషులు వస్తే చాలు, మన్ని చూపించి ఆహా మా బలవేదని చెప్పుకున్నాం అనేటువంటి స్థితికి మీరు దిగజారిపోతే నేరుగా వాట్సాప్ లోనే ప్రచారం చేసే అంటే రైతులు రారు అని అర్థమైపోయింది. కాబట్టి వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరన్నా నాయకులు లేకపోతే ఎవరన్నా తరలించే వాళ్ళు ఎవరన్నా కూలీలను తీసుకొచ్చి మీరు పంచగట్టుకొని ఆకుపచ్చ కండ వేసుకొని వస్తే చాలు అని చెప్పేటువంటి ప్రచారం చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోతే ఆ సభలని రైతు దగా సభలు అనాలనా, మీరు వాటికి సంబంధించి రైతుల్ని మీరు దగా చేస్తున్నటువంటి సభలు అనాలనా అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై అన్నమయ్య జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ 23 కేసులలో ముద్దాయిగా ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు కొలత్తూర్ అయ్యప్పన్తో పాటు 16 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 150 కిలోల బరువు గల 10 ఎర్రచందనం దుంగలు, 3 కార్లు, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ 20వ తారీఖు ఉదయం 11 గంటలకు పీలేరు మండలంలోని మొలకల చెరువు గ్రామం చీపాటివారిపల్లి ఉత్తర దిక్కు గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేయటకు సిద్ధంగా ఉన్న 3 కార్లతో గుంపుగా ఉన్నవారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని సమయంలో పోలీసు వారిపై రాళ్లు గొడ్డళ్లు వేట కొడవళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకుని చాకచక్యంగా 17 మందిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వీరిలో కొలత్తూరు అయ్యప్పన్ సుమారు 10 సంవత్సరాల నుండి శేషాచల అడవుల నుండి తనకు తెలిసిన తమిళనాడుకు చెందిన మేస్త్రి ద్వారా అధిక సంఖ్యలో తమిళ కూలీలను పిలిపించి అడవుల నుంచి ఎర్రచందనం చెట్లను నరికి వాటిని చిన్న చిన్న దొంగలుగా మార్చి బెంగళూరుకు చెందిన బడా స్మగ్లర్ రాజుబాయికి అమ్మి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేవాడని ఇప్పటికే పలు ప్రాంతాలలో ఇతనిపై 23 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉన్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న రాయచోటి డీఎస్పీ శ్రీధర్, పీలేరు సీఐ మోహన్ రెడ్డి వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి యాక్చువల్గా నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లేరు దగ్గర చీపటివారిపల్లి అనే విలేజ్ దగ్గర కొంతమంది కూలీస్ ఈ వుడ్ కట్ చేస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం, తర్వాత ఇన్స్పెక్టర్ పీలేరు దెన్ ఎస్ఐ పీలేరు అండ్ స్పెషల్ పార్టీ వాళ్ళు కూడా ఇమీడియట్గా సీన్కి వెళ్ళి అక్కడ చూస్తే మనకు దాదాపు ఒక 17% వుడ్ కట్ చేసి అప్పుడే వుడ్ని తీసుకుని వచ్చి వెహికల్స్ లోడ్ చేస్తుండే. సో అందరినీ కూడా వాళ్ళ కస్టడీలో తీసుకున్నాము. సో దీంట్లో మనకు ఒక పర్సన్ అయ్యప్ప అని చెప్పి ఇతను మనకి ఇక్కడ సంబంధించిన వాడు, ఏపీకి సంబంధించిన ఫెలో అండ్ ఇతను బాగా అంటే ఇతని మీద ఆల్రెడీ 23 కేసెస్ ఉన్నాయి. తిరుపతి, పీలేరు, కేవీపల్లి ఇట్లా వేరియస్ ప్లేసెస్లో అతని మీద కేసెస్ ఉంటాం అండ్ కొన్ని కేసెస్లో అతను ఇంకా స్టిల్ అరెస్ట్ కావాల్సింది, అబ్స్కాండింగ్ అక్యూజ్గా ఉన్నాడు. సో అతను బేసిక్గా ఈ స్మగ్లింగ్ అంతటి కూడా అతను ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో ఇతనికి ఈ లేబరు ఈ అంతా కూడా మన తిరుమల నుంచి లేబర్ని తీసుకుని వచ్చి కూలీస్ అందరినీ కూడా, సో ఈ ప్రాసెస్లో ఇతనికి హెల్ప్ చేసే అతను వచ్చి సుభాష్ అని చెప్పి ఇతను లేబర్ మేస్త్రి అనమాట. సో అతను అక్కడి నుంచి కూలీస్ అరేంజ్ చేసి తీసుకుని రావటం, ఇక్కడ అయ్యప్ప వీళ్ళని ఫారెస్ట్లో తీసుకెళ్ళడం, అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్ని అరేంజ్ చేయడం అంతా కూడా ఇతను టాస్క్ అనమాట. సో ఈ విధంగా మనం ఈరోజు అయ్యప్పని కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళని విచారించగా ఫర్దర్గా ఇది ఎక్కడికి పోతుందని చూస్తే ఈ వుడ్ అంతా కూడా బెంగళూరులో రాజుబాయ్ అనే పర్సన్కి ఇస్తున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. సో అతని గురించి ఇంకా మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం. అతని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఫర్దర్ ఎఫర్ట్స్ చేసిన తర్వాత అతని కూడా మనం అరెస్ట్ చేసే విధంగా టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తాం. 10 లాక్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 150 కేజెస్ ఉన్నాయి లాక్స్. అయితే ఈ హోల్ ప్రాసెస్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా సిఐ పీలేరు దెన్ ఎస్ఐ పీలేరు వీళ్ళందరికీ వీళ్ళకి నాకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. అలాగే వీళ్ళని గైడ్ చేసి టైంకి వాళ్ళు సీన్కి వెళ్ళి ఇదంతా జరిగే దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి మా ఎస్పీ రాయచోటిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా రివార్డులు ప్రకటించడం జరుగుతూ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన అన్నమయ్య డిస్టిక్లో ఈరోజు మంచి కేసు చేయటం అండ్ దాంట్లో కూడా ఈ అయ్యప్ప అనే ఫెలోని అరెస్ట్ చేయడం అనేది మంచి పీస్ ఆఫ్ వర్క్. రఫ్గా అరౌండ్ ఒక 7 లాక్స్ సంథింగ్ అంటున్నారు. ఇట్ వుడ్ బి అరౌండ్ 7 లాక్స్ 7 లాక్స్ 50 థౌసండ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వ్యవసాయ రంగానికి వైసీపీ ప్రభుత్వం చేసిన తీరని ద్రోహం పైన రైతు పోరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులు పడే పాట్లు వ్యవసాయ రంగానికి ఆయన చేసిన తీరని ద్రోహంపై రైతు పోరు పేరుతో ఉద్యమం చేపట్టాం. ఇప్పటికే రాష్ట్రంలో 3 జోన్ల పరిధిలో విజయవంతంగా పోరాట సభలు నిర్వహించాం. రేపు 4వ జోన్గా 5 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి మనుబోలులో 3:30 హైవే పక్కనే రైతు పోరు నిర్వహిస్తున్నాం. నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వేలాదిగా రైతులు తరలివస్తున్నారు. మోటార్లకు
మీటర్లు పెడితే రైతుల మెడకు ఊరి బిగించినట్టే. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందుకే సాగడం దురదృష్టకరం. జగన్ రెడ్డి నిలకడ లేని విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాట తప్పి మడమ తిప్పి ఆక్వా రంగాన్ని ముంచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 రూపాయలుగా ఉన్న ఆక్వా విద్యుత్ ఛార్జీలను 1 రూపాయి 50 పైసలకి తగ్గించినట్టే తగ్గించి ఈరోజు జోన్ నాన్ జోన్ పేరుతో పన్నులు కలిపి 4 రూపాయల 85 పైసలు బాధేస్తున్నారు. 3 ఏళ్ల పాలనలో రైతులను జగన్ రెడ్డి చేసిన మోసాలను రైతుపోరు వేదికగా వివరిస్తాం. మొన్నటి వరకు వ్యవసాయం అంటే అర్థం తెలియని కన్నబాబు ఆ శాఖ మంత్రిగా వెలగబెట్టారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. బడ్జెట్ కేటాయించిన నిధుల్లో 1/3 కూడా ఖర్చు పెట్టకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఓ పక్క ప్లాన్ ప్రకారం వ్యవసాయ శాఖను మూత వేసుకుంటూ వస్తున్నారు. ఇంత దుర్మార్గంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ సీఎం వ్యవహరించలేదు. 1.30 లక్షల కోట్లను 3 ఏళ్లలో రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు పత్రికల్లో కోట్లు వెచ్చించి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెలిపారు. ఈ విషయంలో రైతులతో కలిసి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. పై కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాళపాక అనురాధ, కప్పెర శ్రీనివాసులు, సారంగం గున్నయ్య, కప్పెర రేవతి తదితరులు పాల్గొన్నారు. ఫోర్త్ జోన్ నెల్లూరు జిల్లాలో మనుబోల్ దగ్గర హైవే ఆనుకొని రైతు పోరు బహిరంగ సభ ఆర్గనైజ్ చేస్తున్నాం. రేపు సాయంత్రం 3:30కి 5 పార్లమెంట్ నుంచి రైతు నాయకులు, రైతులు కదిలొస్తారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రైతుల మోటార్లకి మీటర్లు పెడితే రైతుల మెడకు ఉరితాండేసినట్టేనో, జగన్మోహన్ రెడ్డి ఏ మాట నిలకడగలేదు, అన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆక్వాకల్చర్ని కూడా ముంచేసేసాడు. మేము 2 రూపాయలు ఏమైనా ఇస్తే 1.5 రూపాయలు అని చెప్పేసేసి ఈరోజు 4.85 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ మొత్తం ఈ 3 ఏళ్లలో రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వంచాడో అవన్నీ రేపు ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియపరుస్తాం. అది ఇంకోటి ఏంటంటే, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఈ 5 పార్లమెంట్లు కేంద్రంగా మనుబోలులో పెట్టడం జరిగింది. మొన్న కన్నబాబు మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలియనట్టుగా ప్రవర్తించాడు. ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చాడే కానీ ఈయన ఒరగబెట్టింది ఏమి లే. అసలు నాకైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఖర్చు ఉంది. దానికి తగ్గట్టుగా కనీసం బడ్జెట్లో కేటాయించిన దాంట్లో 1/3 ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చేసేసాడు. ఒక 10% తగ్గితే మనం అర్థం చేసుకుంటాం, 10% తగ్గొచ్చు పెరగొచ్చు బడ్జెట్ కేటాయింపుల్లో. వ్యవసాయ శాఖని మూతేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించలే. అందుకని మళ్ళీ గొప్పలేమో బుల్షీట్ 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. 1 కోటి 1,25,000 కోట్లు 3 సంవత్సరాల్లో రైతులకు ఖర్చు పెట్టానని చెప్పాడు. దాంట్లో పచ్చి అబద్ధం ఏంటంటే 51,000 కోట్లకి రైతులు పండించిన పంటలు కొన్నా అంట. అదేమో ఏట్లో పోసినట్టు, ఏదో పెన్నా నదిలోనో కృష్ణా నదిలోనో పోసినట్టు చెప్తున్నాడు. దానికోసం ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టేది ఏంటి, రైతుల దగ్గర కొన్న డబ్బులు తీసుకున్నావు, దానికి ఖర్చు కాదది. ఏది బడ్జెట్కి కేటాయింపుల్లో దేనికోసం ఎంత ఖర్చు పెట్టామో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పచ్చి అబద్ధాలు 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సాక్షి పేపర్లు వేస్తున్నాడు. ఇది వంచన. రైతులకి ముంచేయడం తప్ప మరొకటి కాదు. అందుకని రేపు సాయంత్రం అందరూ నెల్లూరు జిల్లా, నిన్న ఒంగోలు జిల్లా మీటింగ్ పెట్టొచ్చాం, మొన్న పాత చిత్తూరు జిల్లా మీటింగ్ పెట్టొచ్చాం. ఈ సభ బ్రహ్మాండంగా జరిగింది. మీటర్లు పెడితే తాడో పేరు తేల్చుకుంటాం, రోడ్డు ఎక్కుతామే కానీ మీటర్లు మాత్రం పెట్టనిచ్చే ప్రసక్తిలా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన 2020లో పెట్టిన నిబంధనని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వెనక్కి పోవటం లేదు. రెండోది ఏంటంటే మద్దతు ధర విషయంలో కంప్లీట్గా ముంచేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఈ 3 ఏళ్లలో. నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది, ఎక్స్పర్ట్స్ కమిటీ, మద్దతు ధర మీద దాన్ని చట్టబద్ధం చేసేదానికి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసింది. దాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రమైనా రాష్ట్రమైనా రైతులకైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే రైతులు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది.
నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లోని దీనదయాల్ నగర్ తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ సంక్రాంతి అశ్విన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీనదయాల్ నగర్ సంబంధించి ఈ ప్రాంతానికి 60 లక్షలతో స్కూల్ ఒకటి కూడా శాంక్షన్ అయింది. ఆ స్కూల్ను కూడా నిర్మించడం జరుగుతుంది. అది కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా సరిచేయమని అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మన కొత్త జిల్లా కందుకూరు కలిసిన రామాయపట్నం పోర్టు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసుకోవటం, ఈరోజు మన జిల్లాకు కూడా 2 పోర్టులు రావటం కూడా ఒక మంచి శుభపరిణామం. ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయి, ఇవి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకెవరెవరికి రావట్లేదు అవన్నీ కూడా పోగేసుకొని ఏ విధంగా చేయాలని కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందలదిన్న గ్రామంలో వ్యవసాయ మోటార్లకు అధికారులు విద్యుత్ మీటర్లను అమర్చారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అక్కడకు చేరుకొని అధికారులను నిలదీశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లు ఎలా బిగిస్తారని అధికారులపై రాజా రామిరెడ్డి మండిపడ్డారు. ఇకపై ఎక్కడా విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయకుండా రైతులతో కలిసి మోటార్ పంపులకు అమర్చిన దాదాపు 25 విద్యుత్ మీటర్లను తొలగించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున తాడిపత్రి రాజా రామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న బొందల్దిన్న గ్రామంలో వ్యవసాయ మోటార్లకి, వ్యవసాయ పంప్సెట్లకి మీటర్లు బిగిస్తానికి రైతుతో ఏ విధమైన అనుమతి తీసుకోకుండా వారి యొక్క అగ్రిమెంట్ ప్రకారం కూడా ఏ రైతు సంతకాలు పెట్టలేదు. వీటి రాత్రిపూట వచ్చి ఇలాంటి మీటర్లు బిగించడం వల్ల ఈరోజు రైతులందరూ కలిసి లైన్మెన్ సమక్షంలో, లైన్మెన్ పర్మిషన్తో లైన్మెనే ఇవన్నీ మెయిన్ లైన్ అన్ని ఎల్సీ తీసుకొని కట్ చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళే ఇవన్నీ ఇప్పేసి ఈ ప్రభుత్వ లైన్మెన్కు మీటర్లన్నీ అప్పచెప్పడం జరుగుతుంది. దాదాపు 25 మీటర్లు ఈ లైన్మెన్కు అప్పచెప్పి వీళ్ళు సంబంధించిన అధికారికి అప్పచెప్పుకుంటాడో లేకపోతే ఏట్లో పెన్నా నదిలో పారేస్తారో మాకు అవసరం లేని విషయం. కాబట్టి తక్షణమే ఇవన్నీ ఈ లైన్మెన్కు అప్పచెప్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఇచ్చే విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రధాన విద్యాలయాలలో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వారు డిమాండ్ చేశారు. అధిక ఫీజుల భారాన్ని వెంటనే ఆపాలని సిపిఐ వారు మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రధాన విద్యాలయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వారు డిమాండ్ చేశారు. అధిక ఫీజుల భారాన్ని వెంటనే ఆపాలని సిపిఐ వారు మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పలు వీధులలో విద్యుత్ స్తంభాల మార్పు చేశారు. గతంలో ఉన్న ఇనుప స్తంభాల కాలం తీరడంతో నూతనంగా ఆ ప్రదేశంలో 12 సిమెంటు స్తంభాలను అమర్చారు. ఈ కార్యక్రమాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. వార్డులలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కుమారుడు ప్రజలకు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెర్లోపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఇంటర్ బాయ్స్ కాలేజీ హాస్టల్లో భోజనం పిండి పిండి ఇడ్లీ తినలేమంటూ విద్యార్థులు ఆందోళన. విజయవాడ నడిబొడ్డున వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ సాధనకై రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న అధ్యక్షులు బండి కిష్టప్ప. 117 జీవోను మార్పు చేసి అనుకూలంగా ఉన్న పాఠశాల తరగతులు విలీనమాపాలి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈరేష్ డిమాండ్. వ్యవసాయ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రైతులు. శ్రీమతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ. ఈనాటి వార్త న్యూస్ ఇంటర్తో సమాప్తం. తిరిగి రేపటి బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.